అంజీర్ బర్ఫీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు నాకు సార్ చేద్దాం. అంజీర్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: అంజీర్ 200 గ్రాములు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలపొడి 1/2 కప్పు, ఖర్జూరం 200 గ్రాములు, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన బాదం పప్పు 1/2 కప్పు. ఏంటండి అది? డేట్స్ అండి. ఇది డేట్స్ మిక్సీ పట్టుకున్నాం కదా, అది డేట్స్ మిక్సీ పట్టుకున్నాం. అవునండి. డేట్స్ అంటే ఖర్జూరం. అవునండి, ఖర్జూరం మిక్సీ పట్టు. మీరు ఏం చేస్తూ ఉంటారండి? నేను టీచర్ అండి. టీచర్? ఓకే. టీచర్గా వర్క్ చేస్తున్నాను. టీచర్గా వర్క్ చేస్తూ ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నారంటే మేము నమ్మాలి. ఇదేంటండి? ఇది అంజీర్. అంజీర్ అండి, అంజీర్ పేస్ట్ ఇది. సో మీరేం టీచ్ చేస్తూ ఉంటారండి? నేను సైన్స్ టీచ్ చేస్తాను. అంటే నేను ప్రైమరీ టీచర్ అండి మ్యామ్. ప్రైమరీ స్కూల్? ప్రైమరీ స్కూల్ కాబట్టి చిన్నపిల్లలు ఉంటారు. తెలుగు బిలో 5th? బిలో 5th, 1 to 5th ఉంటారు. తెలుగు అన్ని చెప్పాలేమో ఇంకా సబ్జెక్ట్స్ కదా, చెప్పాలండి అన్నీ చెప్పాలి. బోర్డు అల్లరి చేస్తారా చాలా? మీకున్నారా అండి? ఇద్దరు అమ్మాయిలండి. ఏం చదువుతున్నారు వాళ్ళు? పెద్ద పాప వచ్చేసి 2nd క్లాస్ చదువుతుంది, చిన్న పాప ఇప్పుడు నర్సరీ. నర్సరీ? ఇలా కలుపుతూ మధ్యలో షుగర్ అండి. షుగర్? ఓకే. మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. నెయ్యి వేసి కలపాలి. ఓకే. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము సంగారెడ్డి నుంచి వచ్చాం మేడం. సంగారెడ్డి నుంచి వచ్చారా? వెరీ గుడ్. మీరు ఎలా చేసుకుంటారు ఈ పండగ? పండగ అంటే ఇంకా స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి మేడం. మార్నింగ్ చర్చ్కి వెళ్ళడం. యాక్చువల్గా క్రిస్మస్కి ముందు రోజే మాకు చర్చ్ ఉంటుంది, నైట్ ప్రేయర్కి వెళ్తాము. అవును. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కూడా చర్చ్ ఉంటుంది, ఇంకా ప్రేయర్లోనే. ఇంకా కొంచెం టైం పడుతుంది? ఇంకొంచెం టైం పట్టుద్దండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, కాజు బాదం ఇవి వేసి కలుపుకోవాలి. బాదం పప్పు, బాదం పప్పు, కాజు. సో ఇవాళ స్పెషల్ అంటే ఏమేమి వండుతారండి? సాధారణంగా కేక్ అవన్నీ తెలుసు, ఇంకేం వండుతారు? నేనైతే బిస్కెట్స్ చేస్తానండి. బిస్కెట్? మామూలుగా నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో మేడం. ఇప్పుడు దగ్గర అయింది కదా ఇది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం. ఆఫ్ చేసేస్తా. చల్లారాక దీన్ని మనం ఒక ట్రేలో నెయ్యి రాసిన ఒక ట్రేలో మొత్తం సమంగా పరచుకోవాలన్నట్టు. ఓకే. అది చేసి మనం అది కూల్ అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. చూసారు కదండి, ఇది కొంచెం చల్లారాలు అన్నారు, చల్లారాక నెక్స్ట్ ప్రాసెస్ చెప్తారు. మరైతే ఇలాగే మీరు కూడా జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? మాకు ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే, ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579కి ఎస్ఎంఎస్ చేయండి. నెయ్యి రాసిన ట్రేలోకి అది తీసుకోవాలండి. నెయ్యి రాద్దామా? అంటే మనం కాల్స్తే ఇలాగా కేక్స్ లాగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే బాల్స్ లాగా కూడా వండర్లా కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు అండి, అది మన ఇష్టం. ఇప్పుడు మనం వేసుకొని మొత్తం దీనిపైన వేసుకొని స్ప్రెడ్ చేయాలంటే చేయాలి. చేయండి. మీ పిల్లల పేరు ఏంటండి? పెద్ద పాప పేరు మనస్విని అండి, చిన్న పాప పేరు వచ్చేసి సహస్రలేఖ. సహస్రలేఖ, బాగున్నాయి, మంచి మంచి పేర్లు పెట్టారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇదంతా మనం ట్రేలో స్ప్రెడ్ చేసుకోవాలండి కొంచెం. సో ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు దీన్ని మనం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం చల్లారాక గట్టి పడుతుంది కదండి, అప్పుడు మనం కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకోవచ్చు. మెత్తగానే ఉంటుంది కదా కట్ చేసుకోవడానికి? మెత్తగానే ఉంటుంది. ఓకే. సో ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. పెట్టేసారు. సుజాత గారు చల్లారిందేమో చూద్దామండి. చూద్దామండి. ఓకే, తీసుకురండి. చీర బాగా కట్టుకున్నారండి మీరు, చెప్దాం అనుకున్నా. టీచర్ గారు లాగే కట్టుకున్నారు. థ్యాంక్ యూ. సో అయిపోయినట్టేనా? సో అయిపోయిందండి, చల్లారిపోయింది. ఇలా చల్లారిన తర్వాత కొంచెం పీసెస్గా కట్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. ఓకే. ఇంకా కొంచెం చల్లారిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. కొంచెం చల్లారాలండి, చల్లారిన తర్వాత ముక్కల కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. ఈలోగా మనం తయారీ విధానాన్ని ఒకసారి చూసేద్దాం. అంజీర్ బర్ఫీ తయారీ విధానం: ముందుగా అంజీర్ ఖర్జూరం విడివిడిగా మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఖర్జూరం పేస్ట్, అంజీర్ పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. దీనిలో పంచదార, నెయ్యి వేసి కాసేపు ఉడకనివ్వాలి. అది దగ్గర పడిన తర్వాత అందులో బాదం పప్పు, తరిగిన జీడిపప్పు వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. అది దగ్గర పడిన తర్వాత ఈ మిశ్రమంలో నెయ్యి వేసి బాగా
బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని సమంగా పరుచుకొని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అంజీర్ బర్ఫీ రెడీ.